Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pavan Janasena Asala Satta Idigo Janasena Netalo Kondara Vaikari Chala Vichitranga Undi Tajaga Jarigina Tirupati Town Bank Palakavargam Ennikalalo YCP Ganavijayam Sadinchindi ఈ ఘన విజయం సాధించడంపై ప్రతిపక్షాల నుండి అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను పక్కన పెట్టేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా కొంత అలాగే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఈ ఎన్నికను ఏకపక్షంగా చేసుకున్నారు. ఎన్నికలో హోరాహోరీగా పోరాడుతున్నట్లు మొదట్లో కలరింగ్ ఇచ్చిన టీడీపీ చివరలో చేతులెత్తేసింది. ఈ విషయమై స్వయంగా చంద్రబాబు నాయుడే తిరుపతి నేతలపై మండిపోయారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, వీళ్ల డ్రామాలను పక్కన పెట్టేస్తే ఇప్పుడు చర్చ అంతా జనసేన నేతలపైనే జరుగుతోంది. తాజా ఎన్నికలలో జనసేన నుండి కనీసం ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పార్టీకి ఇంతమంది నేతలుండి ఒక్క డైరెక్టర్ పోస్టుకు కూడా ఎందుకు నామినేషన్ వేయలేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే నేతలు ఈ మధ్యనే సమావేశం పెట్టుకుని తమ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీలో పోటీ చేస్తే 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. అంతటితో ఆగకుండా ఇదే విషయాన్ని పవన్కు విజ్ఞప్తి చేశారు. పవన్ కూడా వీళ్ల తీర్మానం విజ్ఞప్తి నిజమే అనుకున్నారు. తీరా ఎందుకో అనుమానం వచ్చి సొంతంగా సర్వే చేయించుకుంటే బండారం బయటపడింది. ఆ బండారం ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలతో నిజమని తేలిపోయింది. పవన్కు నిజంగానే 100,000 మెజారిటీ వచ్చేంత సీనే ఉంటే బ్యాంక్ ఎన్నికలలో నేతలు ఎందుకని పోటీ చేయలేదు? బ్యాంక్ ఎన్నికలలో 57,000 ఓట్లున్నాయి. నియోజకవర్గంలోని 2.4 లక్షల ఓట్లలో ఒక్క బ్యాంక్ ఓట్లే 57,000 అంటే చిన్న విషయం కాదు కదా. జరిగింది చూసిన తర్వాత పవన్కు నేతల కెపాసిటీ ఏంటో బాగా అర్థమైపోయింది.